ఈరోజు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గారు తన స్వగ్రామమైన ఉద్ధృతుడి మీద పొరపాటు వరకు గాంధీ సంకల్ప యాత్ర అని ఒక యాత్రను పెట్టడం జరిగింది. అంటే నడుచుకుంటూ పోయే పాదయాత్ర పెట్టారు. కానీ నేను ఒకటి అడుగుతున్నాను, నీకు గాంధీ పేరు చెప్పుకొని సంకల్ప యాత్ర చేస్తే క్వాలిటీస్ నీకు ఉన్నాయా? నీ క్వాలిటీస్ ఏంటి గాంధీ పేరు చెప్పేదానికి, గాంధీ సంకల్ప యాత్ర చేసేదానికి నీ అర్హతలు ఏమిటి? గాంధీ ఒక దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహా గొప్ప నాయకుడు. ఆయన పేరును ఎందుకు నువ్వు బదనాం చేస్తావు? ఇట్లా సంకల్ప యాత్రలు పెట్టి నీకు పార్టీ ఇచ్చేటచ్చు, కానీ నీకు అర్హత లేదు. గాంధీలో గాంధీ దగ్గరికి పోయి నువ్వు గాంధీ దగ్గర పోయి అక్కడ పక్కన నిలబడుకునే అర్హత కూడా లేదు. నువ్వు ఒక పెద్ద ఫోర్ట్ ఉంటుంది గజదొంగవు, నిరంతరము ప్రభుత్వం డబ్బులు డ్యూటీ చేయాలనే ఒక ఆలోచనతో నువ్వు ఉండబడినవా? అట్లాంటిది నువ్వు గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొడితే గాంధీ నిజంగా స్వర్గంలోనే బాధపడి కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఏడు సార్ ఏంటి నీ క్వాలిటీసు? నువ్వు గాంధీ మహాత్మ నాయకత్వంలో ఆయన ఒక మాట ఇస్తే లక్షలాది మంది జనాలు కదిలి స్వాతంత్ర యుద్ధంలో పాల్గొని చచ్చిపోయి కాళ్ళు పోయి కళ్ళు పోయి మనుషులు చచ్చిపోయి చేతులు పోయిన అంత గొప్ప నాయకుడు గాంధీ. ఆ గాంధీ పేరు పెట్టుకొని సంకల్ప యాత్ర చేసేదానికి నీకు ఏం అర్హత? నీ అర్హతలు ఏంటి? నీవు ప్రభుత్వం డబ్బులు నిరంతరం లూటీ చేసేవాడు, కాంట్రాక్ట్లు వేసుకొని ఏ కాంట్రాక్ట్ అన్నా పోయినా నీకు వచ్చేటట్టే చేసుకుంటాం. గాంధీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా నీకు నీకే పనులు వచ్చేటట్టు వాళ్ళు కూడా నీకు అవకాశాలు కల్పించారు. ఈ రాష్ట్రంలో ఎవరికి లేవు 4,000 కోట్ల రూపాయలు పనులు నీకు ఉండాలి. ఇన్ని పనులు నీకు ఎట్లొచ్చినాయి? నీవు నిరంతరము ప్రభుత్వ డాలని లూటీ కొట్టాలనుకునేవాడి. నీకు గాంధీ గారు చెప్పుకునే అర్హత కూడా లేదు. ఆ యొక్క నువ్వు అతని దరిదాపుల్లో ఆయన పోయి సంకల్పయాత్ర ఆయన చేసిన పాదయాత్రలు చేసినాడని మీరు చేసేదంటే ఎక్కడ కూడా నీకు అటువంటి క్వాలిటీస్ లేవు. అంతేకాకుండా మామూలుగా గ్రామంలో స్థాయికి ఎక్కువ, మండలం స్థాయికి ఎక్కువ. నువ్వు ఎక్కడైనా ఈ డైరెక్ట్ ఎలక్షన్లో నీకు గెలిచేదానికి ఎక్కడైనా మండలానికి గెలిచగలుగుతావు, మున్సిపాలిటీలో గెలిచగలుగుతావు, ఏం గెలిచగలుగుతావు? నువ్వు నీకు ఎక్కడైనా ప్రజాబలం ఉందా? నీకు నీకు ఎక్కడ ప్రజాబలం ఉందో చూపించు. నీకు ప్రజాబలం లేని నాయకుని నువ్వు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన వెంటనే వారం రోజులకే నువ్వు ప్లేట్ ఫిరాయించి బీజేపీ పార్టీలో చేరినావు. మా దిక్కు సాగుతుంది, జింకపిల్ల పుట్టిన తర్వాత ఎప్పుడైతే త్యామారుతుందో త్యామారిన తర్వాత జింకపిల్లను పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. మంటారితే జింకపిల్ల దొరకదు అంటారు మా ప్రాంతాల్లో. ఇట్లా నువ్వు ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో మట్టి కూడా ఆడలే వెంటనే జబ్బైపోయి ఈ పార్టీలో చేరావు. నువ్వు ఈ పార్టీలో చేరి నువ్వు ప్రజా గాంధీ సంకల్ప యాత్రలు చేసి నువ్వు ఏదైనా కూడా నువ్వు నరేంద్ర మోడీ గారి దృష్టిలో పడదామని కానీ లేదా అమిత్ షా దృష్టిలో పడి ఏదన్నా మళ్ళా కేంద్రంలో నువ్వు పోయిన తర్వాత నీ నువ్వు ఎక్కడ ఉండబడినా నువ్వు ఊరుకున్నావు, నీ ఆదాయము నువ్వు ఎట్లా ఎక్కడ ఏం ప్రభుత్వాన్ని లూటీ చేయాలో, ఎక్కడేం పనులు సంపాదించుకొని ఆ ప్రభుత్వం డబ్బు లూటీ చేయాలని నిరంతరము నీకు అదే ఆలోచన ఉండబడిన వ్యక్తిని. కానీ వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం మీ ఆటలేం సాగు, వాళ్ళు దగ్గరికి కూడా రానియారు. ఎందుకు నిన్ను చేర్చుకున్నారు? నీకు రాజ్యసభ మెంబర్ల బలం తక్కువగా ఉంది బీజేపీ పార్టీ. ఎందుకంటే చాలా కాలం కాంగ్రెస్ పార్టీ 15 ఉండబడిన కారణంగా కాంగ్రెస్ పార్టీ నీకు అక్కడ వాళ్ళ సభ్యుల సంఖ్య అన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వాలు ఉండబడిన కారణంగా అక్కడి నుంచి ఎమ్మెల్యే ద్వారా ఎన్నుకొని వచ్చిన సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బలం ఉంది. కాబట్టి నీవు ఎవరన్నా కానీ మనం రాజ్యసభలో కూడా బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో నిన్ను పార్టీలో చేర్చుకున్నారు. అంతే తప్పక నీవు ఒక పెద్ద చీటు అని, ఇక్కడ పెద్ద మోసగాని అని, నిరంతరము ప్రభుత్వ డబ్బులు లూటీ చేసేయడమే నీ పని అని పెట్టుకునేవని తెలుసు. నువ్వు మహా పవర్భూతవు, మహాధర్మివి. నువ్వు ఎవరన్నా కానీ ఎంత పెద్దోడన్నా ఉండని కాలు పక్కన వేసుకొని కాలు ఉంచుతూ ఉంటావు. నీకు నువ్వు రాజకీయ క్వాలిటీసు, రాజకీయంగా నిరాడంబరంగా ఉండాలనే మనసు కలవని కాదు. నిరంతరము పెత్తనం చేయాలి. వాళ్ళ ఊళ్ళో ఫ్యాక్షన్ ఉండింది, వాళ్ళ అబ్బకు ఫ్యాక్షన్ ఉండింది. ఆ ఫ్యాక్షన్ లీడర్ మనస్తత్వమే నీ తాత మనస్తత్వమే నీకు వచ్చింది. నిరంతరం నీ కింద అందరు ఉండాలా, నువ్వు కింద కూర్చోండాలా, నువ్వు ఒకరిని అక్కడ ఆదేశాలు ఇవ్వాలా, నీ ఆదేశాలు అందరూ పాలించాలి.
ఇదే నీ మనస్తత్వం. నువ్వు మహాపౌరవత్వం మహాగర్వి, నీకు నిరంతరం డబ్బు లూటీ చేయడమే తప్ప కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన భావం ఏ ఒక్క సూది మోగినంత కూడా నువ్వు ఉండవు. నిరంతరము డబ్బు అధికారము, డబ్బు అధికారం ఎట్లా మనం పెట్టడం, ఎవరి మీద ఎక్కడ పెట్టడం చేయాలి? ఏదో రోడ్డు గడ్డం మన అయ్యప్ప స్వామి దేవుల దగ్గర నుంచి పోతాంటే కరెంటు లైన్ వాడు ఏదో నా అడ్డం కరెంటు పొందుతానని దిగి అని కొట్టావు. ఏంటి నీకు అంత పౌరు ఎవరు వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? ఏం నీ బలం నీ ఊర్లో చుట్టుపక్కల పల్లెల బలం ఏమి? డబ్బు ఉంది, డబ్బుతో నువ్వు చలం అనేటాను తప్పక నువ్వు అంతకంటే నువ్వు ఎక్కడ ఈ గ్రామీణ ప్రాంతాలలో కానీ ఈ ప్రాంతాలలో ఎక్కడ కూడా ఏమి. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి జిల్లాలో అంతా చీలికలు పెట్టావు, రెండో గ్రూప్ పెట్టావు, నీకంటూ గ్రూప్ కావాలని పొద్దుటూరులో పెట్టావు, మైదుకూరులో పెట్టావు, జమలగూడలో పెట్టావు, అన్ని చోట్ల గ్రూపులు అంటూ పెట్టావు, రెండు గ్రూపులు పెట్టావు. నువ్వు ఒక గ్రూప్ను సపోర్ట్ చేస్తుంటావు, ఆ గ్రూప్ను ఇంకొక గ్రూప్ను బలహీనం చేస్తుంటావు. ఆ బలహీనం చేసిన దానికి కారణంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కడప జిల్లాలో మునిగిపోయాడు. ఆ మునిగిపోవడం నీ వల్లనే జరిగింది. నువ్వు వాణ్ణి కొన్ని రోజులు, ఈయన కొద్ది రోజులు ఒక నీకు ఒక గుంపు ఉండాలి జిల్లా. నీకెవరు ఉంటాడా? నీ వెంకప్పుడు ఎవరుంటారు గుంపు? అంటే నువ్వు ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా బీజేపీ పార్టీలో నీ స్థానము గొర్రెకు తోక పెట్టేనే ఉంటుంది. నీ పరిస్థితి కూడా గొర్రె తోక మాదిరే ఉంటుంది. అక్కడ ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఇది చెప్పి అది చెప్పి ఏదో ఒక రకంగా నిశ్వరేదం చేసి ఏదో ఒక రకంగా వాళ్ళకి వాళ్ళకి అవసరమైంది, నువ్వు వాళ్ళకి ఇచ్చి నువ్వు వాళ్ళ దగ్గర పనులు ఉంది, నువ్వు లబ్ధి పొందిన వాళ్ళని నువ్వు ఈ బీజేపీ ప్రభుత్వం అది చెల్లదు జరగదు. నీ ప్రధానమంత్రికి దగ్గర కావాలనో పార్టీకి దగ్గర కావాలనో నీ ప్రయత్నాలు ఇక్కడ జరగవు. నువ్వు నిరంతరం నీ యొక్క మోసగారితనము, నిరంతరము డబ్బును సంపాదించాలని నిరంతర ఉండాలి. నీది అసలు హై లెవెల్, మామూలు ప్రజాప్రతినిధి లెవెల్ కాదు. నీది నువ్వు పెద్ద హై లెవెల్. నువ్వు ఏదో టాటా బిర్లా వాడు బాంబేలో ఉండాలి, వాళ్ళు ఎవరు రిలయన్స్ అంబానీ వాళ్ళ లెవెల్లో ఉంటారు. కడపలో సెటిలైట్ స్పెషల్ ఫైట్ తీసుకొని వచ్చారు. ఏంటి నీ అర్హత? నేను నీ అర్హత ఏం స్పెషల్ ఫైట్? సామాన్య మానవునికి ఉండాల్సిన లక్షణాలు అవి, ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు. నీకు హోదా జరిగిన తర్వాత సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది. హైదరాబాద్ నుంచి కడపలో స్పెషల్ ఫైట్, విజయవాడ నుంచి స్పెషల్ ఫైట్. నాకు తెలిసేదో ఇక్కడ హెలికాప్టర్ కూడా వాళ్ళ ఊరి దగ్గర ఏదో గ్రౌండ్ తయారు చేసుకుంటాడు అని కూడా అనిగా. నువ్వు గాంధీ సంకల్ప యాత్రని నువ్వు పెట్టి గాంధీ పేరును భ్రమణం చేయకు, గాంధీ మీద గౌరవం ఉండబడిన వాళ్ళు చాలామంది దేశంలో ఉన్నారు. అటువంటి గాంధీ పేరు ప్రతిష్టలు దిగజార్చే ప్రయత్నము ఆయన పేరు పెట్టి సంకల్ప యాత్ర చేస్తే ఈ స్వర్గంలో ఉండబడిన గాంధీ నిరంతరం కంటికి నీరు పెట్టుకుని గెలుస్తాడు అనేటువంటి చర్యలు ఏంద్ర ఇక్కడ వచ్చి నాకు సంకల్ప యాత్ర నాది నా పేరు పెట్టుకుని చేస్తున్నాడని గాంధీ స్వర్గంలోనే బాధపడుతున్నాడు.